మున్సిపల్ ఉద్యోగులు కార్మికుల పరిస్థితి ఇంటి పేరు కస్తూర్వారు ఇంట్లో గబ్బిలాల కంపలా ఉంది ఇవాల విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి పేరు ప్రఖ్యాతులు అవార్డులు రావడానికి కారణమయ్యి ఆరోతుల్లో శ్రమిస్తున్నటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఇక్కడ ఉన్నటువంటి జీఎంసీ అధిక జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడ ప్రజాప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు దీని జీఎంసీ ఎంప్లాయీస్ ని ఏఐటీసీ గా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా మాకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా రోజు రోజుకి అరించి వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ పోరాటమే మార్గంగా ఇవాళ నిరసనని తెలియజేస్తా ఉన్నాం మా సమస్యలు గాని పరిష్కారం కాకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకి కార్మిక వర్గం సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం మరోవైపు నుండి రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ అసలోత మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ప్రకారం మాకు పిఆర్సీ ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కొంతమంది నాయకుల యొక్క లొంగుబాటుతనం వల్ల పిఆర్సీ ఫిట్మెంట్ల్ని మాకు తీవ్ర అన్యాయం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏకీని కూడా ఖండిస్తూ ఉన్నాం అసలోత మిశ్రా కమిషన్ రిపోర్ట్ ప్రకారం పిఆర్సీ అమలు చేయాలని చెప్పి అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు మీ మాటలు గాలి మాటలు కాకుండా వాస్తవ రూపం దాల్చాలంటే ఈ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నుండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి ఇవాళ ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సిపిఎస్ నెల రోజుల్లో రద్దు చేస్తారు ముఖ్యమంత్రి గారు ఇవాళ 3.5 ఏళ్ళు అయినా సిపిఎస్ రద్దు చేయకుండా 2.5 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల యొక్క సమస్యని జటిలం చేస్తూ ఆ కుటుంబాలతో చలగాటవాడేటువంటి ప్రభుత్వం ఏకీని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం వెంటనే సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఇంక్రిమెంట్లు కలపకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు ఇది మా శ్రమతో కూడినటువంటి ఫలితం ఇది దీన్ని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈ ఇంక్రిమెంట్లకు కానీ లేదా సెలవులు సరెండర్ లీవులు కానీ అమలు చేయాలా దానికి సంబంధించినటువంటి ప్లేసిప్లు అనేవి ఏదైతే ఉందాయో ఆ ప్లేసిప్లు ఈ ప్రతి నెల ఏ నెల కాలంలో గతంలో ఇచ్చేవారు ఇవాళేమో అధికారులు కాలయాపన చేస్తూ కార్మికుల చేతికి ప్లేసిప్లు ఇవ్వకుండా దేనికి ఎంత కట్టేదో తెలియనటువంటి అయోమయ పరిస్థితులు ఇవాళ కార్మికులు ఉన్నారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఈ పెండింగ్ ఉన్న సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలతోని మన కమిషనర్ గారు చర్చలు నిర్వహించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న పరివారం రోజు రోజుకి పబ్లిక్ హెల్త్ సెక్షన్లో రోజు రోజుకి పనివారం పెరుగుతూ ఉంది పరివారం పెరుగుతున్న జనాభా పెరుగుతూ ఉన్నారు పరివారం పెరుగుతూ ఉంది కానీ అధికారులు మాత్రం ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా చాలా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు వెంటనే విశాఖ నగర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇవాళ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న డ్రైవర్లని ఇవాళ ఎడ్జిస్ట్మెంట్ డ్రైవర్లతో పెక్కించుకొని ఇవాళ కార్మికులందరినీ డ్రైవర్లుగా గుర్తించి డ్రైవర్లతో పనిచేయించుకొని డ్రైవర్ వేతనాలు ఇవ్వకుండా కార్మికులు దగా చేస్తున్నారు శ్రమదోపిడీ చేస్తున్నారు కాబట్టి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న డ్రైవర్లందరూ కూడా గవర్నమెంట్ స్కేల్ ప్రకారం జీతాలు డ్రైవర్ స్కేల్ ఇవ్వాలని చెప్పి ఇవాళ ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.